మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. బిజినెస్కి సంబంధించి చాలా ఐడియాస్ షేర్ చేసుకున్నారు అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఆల్రెడీ ఒక కొత్త కోర్స్ తోటి ముందుకెళ్తున్నారు, హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక బిజినెస్ని ఫ్రాంచైజ్ మోడల్ నుంచి తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలంటారు? ఎందుకంటే చాలామంది బిజినెస్ పెట్టాలని ఉంటుంది, బట్ ఫ్రాంచైజ్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్తే అది మనకి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్రాంచైజ్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ ఎవ్రీబడి షుడ్ నో, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే కొంతమంది బ్రాండ్తో ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు. సో ప్రాసెస్ ఏంటి సార్ అసలు దానికి? ఈ ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్లో కానీ లేదా మనం ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు ముందు తీసుకునే దాంట్లో ఉండే పారామీటర్స్ ఏంటో చెప్దాం, తర్వాత ఇచ్చే దాంట్లో ఏంటో చూద్దాం. ఈ కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ మన ఇండియాలో ఫ్రాంచైజ్కి బాగా పెట్టింది పేరు, ఎందుకంటే ఇంకా తిరుగులేదు. ఆ రెండు బ్రాండ్స్లో మనం పెట్టాల్సినంత 5 crore 10 crore ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రిటర్న్స్ అయితే హ్యాపీగా వచ్చేస్తే, బ్రాండ్ వాల్యూలో ఎటువంటి డౌట్ లేదు. బట్ వీళ్ళతో పాటు ఈ మధ్య రీసెంట్గా వస్తున్న ఈ టీ టైమ్ కానీ కుంభకోణం కాఫీ కానీ ఇవి కూడా 3 lakh 5 lakh ఫ్రాంచైజ్కి ఇస్తున్నారు ఒక టీ షాప్కి. బట్ ఇందులో వాళ్ళు చూసుకుంటున్న పారామీటర్స్ ఏంటి? ఒక నార్మల్ వెండర్కి, టీ బాగా చేసే చాయ్ మాస్టర్కి టీ చేయడం రాదా? ఎందుకు టీ టైం ఫ్రాంచైజే తీసుకోవాలి అంటే లాజిక్ ఏంటంటే, ఒక ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మీకు కొంత సిస్టమ్ ఉండాలండి. అంటే మీ అవుట్లెట్ ఎలా రన్ అవ్వాలి, దాంట్లో ఉండే ప్రైసెస్ ఎంతెంత, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఆ రెసిపీస్ ఏంటి, దీని మీద ట్రైనింగ్ ఎంతవరకు జరుగుతుంది, అండ్ సర్టెన్ టైంలో ఆ బ్రాండ్ని మనం యూజ్ చేస్తున్నాం అంటే మనకి సేల్స్ ఎంత బాగా జరుగుతున్నాయి, ఈ అన్ని విషయాల మీద కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఫ్రాంచైజ్ ఇవ్వలేము, తీసుకోలేము కూడా. తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? సపోజ్ టీ టైమే అనుకున్నాం, టీ టైం ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆల్రెడీ చాలా చోట్ల ఉంది, వాళ్ళకి 5 lakh 6 lakh దాకా ఇవాళ ఆఫర్ చేస్తున్నారు. 6 lakh తీసుకొని మనం ఒక మంచి హైవేలో టీ టైం ఫ్రాంచైజ్ పెడితే రోజు దానికి ఎంతమంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది? అండ్ రెసిపీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 100 type of tea flavors ఉంటాయి, లోపల జరిగేది ఏమి ఉండదు, చాలా చిన్నదే, అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది, బట్ చిన్న చిన్న రెసిపీస్ మిక్స్ చేస్తారు ప్రతి దాంట్లోనైనా. సో ఈ రెసిపీ తాలూకా రా మెటీరియల్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేయాలి, అండ్ ఎవ్రీ మంత్ స్టాక్ అయిపోతుంది. టీ పౌడర్స్ కానీ, ఆ చిన్న డిస్పోజల్ గ్లాసెస్ కానీ దాని బ్రాండింగ్ చేసి ఉంటాయి. ఈ ఐటమ్స్ ఇండివిజువల్గా వాడడానికి లేదు, ప్రతిదీ కంపెనీ నుంచి పర్చేస్ చేయాలి. ఇది రికరింగ్ ఇన్కమ్ ఫ్రాంచైజ్ ఇచ్చుకునే వాళ్ళకి. సెకండ్కి మనకేంటి, మనం మార్కెట్లో విడివిడిగా గ్యాదర్ చేసే కన్నా కంపెనీకి పేమెంట్ చేసేస్తే వాళ్ళు వెంటనే స్టాక్ పంపించేస్తారు. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, జనాలకు అలవాటు అయిపోయింది వాళ్ళ టీ టైమ్ అనేది. అవును, మీరు ఒక నార్మల్ టీ షాప్, ఒక చిన్న స్టాల్, 10,000 పెట్టి అవుట్లెట్ చిన్న స్టాల్ ఓపెన్ చేసి ఎదురుగా ఒక టీ టైమ్ ఫ్రాంచైజ్ ఉంటే జనాలు డిఫాల్ట్గా టీ టైంకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే అంత బ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చే 5 rupees టీకి, ఇక్కడ ఇచ్చే 10 rupees టీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా ఉంది. ఇక్కడ ఒక బిల్ కౌంటర్ దగ్గర టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి దాన్ని లోపల ఇచ్చిన నేను లోపల నుంచి మాస్టర్ టీ ఇవ్వడం, దాన్ని ఒక డిస్పోజల్లో మెయింటైన్ చేయడం, పక్కనే డస్ట్బిన్, ఇదంతా ఒక సిస్టమ్ అన్నమాట. సో తీసుకునేటప్పుడు కంపెనీకి బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది, వాళ్ళు ఏ రేట్లో ఇస్తున్నారు, మనకి ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఒకసారి ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని నమ్మి మనం ఫ్రాంచైజ్ తీసుకుంటాం. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయలేదనుకోండి, మనం బ్రాండ్ని వదిలేయలేము, వాడిని పట్టుకొని కంటిన్యూ అవ్వలేము, బిజినెస్ ఆపుకోలేం, ఈ హిక్అప్స్ ఉంటాయన్నమాట. సో సర్వీస్, ఒక సర్వీస్ ఇష్యూ కానీ ప్రొడక్ట్ ఇష్యూ కానీ వచ్చినప్పుడు ఫ్రాంచైజర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు, ఈ పాయింట్స్ చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఈ బ్రాండ్ వాడితే మనకి డబ్బు ఎలా వస్తుంది, సేల్స్ బాగా పెరుగుతున్నాయి లేదా? ఇవాళ టీ టైమ్ అనేది కళ్ళు మూసుకొని ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు అందరూ, అవునా? చాలా రెప్లికాస్ ఉన్నాయి దానికి, టీ టైమ్, టీ మ్యాజిక్ అని, టీ ట్రీ అని చాలా రెప్లికాస్ ఉన్నాయి. బట్ ఆ టీ, ఆ రెడ్ గ్రీన్, ఆ కలర్ మాత్రం మారదు, మీకు రోడ్డు మీదకి వెళ్ళేసరికి అది స్టాండర్డ్గా కనిపిస్తుంది అనమాట. సో టీ టైమ్ అన్న ఫ్రాంచైజ్ని హ్యాపీగా తీసుకోవచ్చు, కుంభకోణం కాఫీ వస్తుంది తీసుకోవచ్చు, ఇవన్నీ మ్యాక్డి డౌట్ పడాల్సిన పని లేదు. ఎప్రోచ్ అవ్వడం టీ టైంకి కుంభకోణం కాఫీకి పెద్ద ఛాలెంజే ఉండదండి, చిన్న బ్రాండ్సే కాబట్టి వాళ్ళకి హెడ్ ఆఫీసులు ఉంటాయి మనకి ఆంధ్రాలోని, తెలంగాణలోని కొన్ని మేజర్ స్టేట్స్లో వాళ్ళకి హెడ్ ఆఫీసులు ఉంటాయి, మనం ఒక జస్ట్ ఎంక్వైరీ పంపిస్తే వాళ్ళకి సరిపోతుంది. బట్ కేఎఫ్సి మ్యాక్డి వచ్చేసరికి వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు ఫ్రాంచైజ్ ఇవ్వరు. ఫస్ట్ మనకి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ బాగుండాలి, మనకి మంచి ప్రాపర్టీ ఉండాలి. ఇంతకుముందు రెంటెడ్ ప్రాపర్టీలో పెట్టచ్చు, ఇప్పుడు ఓన్ ప్రాపర్టీలోనే పెట్టమని సజెస్ట్ చేస్తున్నారు.
సో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బ్రాండింగ్లో వాళ్ళు కొన్ని మేజర్ ఛాలెంజెస్ తీసుకున్నారనమాట. సో ఇప్పుడు నేను ఒక షాప్ తీసుకొని అక్కడ రెంట్కి కేఎఫ్సీ మెయింటైన్ చేస్తానంటే వాళ్ళు ఇవ్వట్లేదు. నాకు ఓన్ ప్రాపర్టీ ఉండి తీరాలి, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ బాగోవాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగోవాలి. ఇంత బాగుంటే వాడు జస్ట్ బ్రాండ్ నేమ్ ఇస్తాడు, మనం అమౌంట్ పే చేస్తాం, స్టాఫ్ని వాడే ట్రైన్ చేసి పంపిస్తాడు, ఎవ్రీ మంత్ రా మెటీరియల్ పంపిస్తాడు, షెఫ్స్కి ట్రైనింగ్ ఇస్తాడు, సేల్స్ కూడా చూసుకుంటాడు, మంచి రాయల్టీ పే చేస్తాడు. ఇందులో మనం చేసేది హార్డ్లీ ఒక 10% 20% జాబ్. డబ్బులు పెట్టగలిగితే పెద్ద బ్రాండ్స్కి సరిపోతుంది, చిన్న బ్రాండ్స్కి ఏంటంటే డబ్బులు పెట్టడంతో పాటు మనం కూడా దాన్ని డెవలప్ చేస్తూ ఉండాలి. ఇది అంతా ఇప్పుడు ఫ్రాంచైజ్ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు ఎలా పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? పర్సంటేజ్ అంటే సార్ మనకి టీ టైం కుంభకోణం వచ్చేసరికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ లైక్ ఫ్రాంచైజ్ అమౌంట్ పే చేస్తాం, తర్వాత ఎవ్రీ మంత్ రా మెటీరియల్ పే చేస్తాం, హార్డ్లీ 5% 10% వాళ్ళకి పే చేయొచ్చు. కేఎఫ్సీకి వచ్చేసరికి మంచి రిటర్న్స్ ఉంటాయి, ఇందులో ఆల్మోస్ట్ 50-60% దాకా రిటర్న్స్ ఇస్తారు మనకి. 50-60 వచ్చే దాంట్లోనే, ఎందుకంటే అంత ట్రైన్ చేసి పంపిస్తున్నాడు. మనం ఇచ్చే అమౌంట్ కూడా చాలా ఎక్కువ అండి ఫ్రాంచైజ్ కాస్ట్కి, నియర్లీ మోర్ దాన్ 3 crores దాకా పే చేయాల్సి ఉంటుంది. వెరీ నామినల్గా నేను చెప్పింది. అదే టీ టైంలో అటువంటికైతే వాటికి 5 lakhs 6 lakhs సరిపోతుంది. అది ఇంతకుముందు 2 lakhs ఉండేది, ఇప్పుడు వాళ్ళ డిమాండ్ బాగుంది, 5 lakhs 6 lakhs అయిపోయింది. ఇప్పుడు 5.5 దగ్గర ఉంది ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి హెడ్ ఆఫీస్ టీ టైం చూసుకుంటే. ఓకే, కుంభకోణం కాఫీ కూడా ఈ మధ్య మా ఫ్రెండ్స్ కనుక్కున్నారు, 6-7 lakhs దాకా పడుతుంది. వాడు ఇచ్చేది ఓన్లీ వాడి బ్రాండ్ నేమ్. ఆ కాఫీ వెండింగ్ మిషన్ మనకు దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది, మిల్క్ దొరుకుతుంది, ఫ్లేవర్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. బట్ బ్రాండ్ బ్రాండ్కే ఫ్రాంచైజ్ ఎప్పుడు కూడా. ఒకవేళ మనం ఇద్దాము అనుకుంటే మనం ఎదర్ ఆ బ్రాండ్ అయినా మనం డిజైన్ చేసుకోగలిగే, లేదా మన ప్రాపర్ చాలా మన స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉండాలి. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తాం, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్తాం, లేదా ఇష్యూ వచ్చిందంటే మేము దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, మా ద్వారా మీకు ఎంతమంది కస్టమర్స్ పెరుగుతారు అసలు మా బ్రాండ్ని వాడుకుంటే, దానికి మేము జనరేట్ చేసే లీడ్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, మా సోషల్ మీడియా సపోర్ట్ ఎలా వస్తుంది, మా బ్రాండింగ్ ఎలా ఉంటుంది. మీరు చూడండి, సబ్వే కానీ, కేఎఫ్సీ కానీ, మెక్డానల్డ్స్ కానీ లొకేషన్ వైజ్ ఎక్కడ ఇండివిజువల్గా మళ్ళీ సోషల్ మీడియా పేజెస్ మెయింటైన్ చేయరు. థింగ్ ఏంటంటే వాళ్ళ గైడ్లైన్స్ ఇండివిజువల్గా చేయాల్సిన పని లేదు, కంపెనీ చేస్తుంది హెడ్ ఆఫీస్ నుంచి, యూఎస్ నుండి. మనం మళ్ళీ సబ్వే బంజారా హిల్స్, సబ్వే అమీర్పేట ఇవన్నీ పెట్టుకోవాల్సిన పని లేదు, అసలు మెయింటైన్ చేయకూడదు, కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సో ఈ రకమైన సపోర్ట్ ఎలా ఉంది, ఎందుకంటే వాళ్ళు అందరూ మెయింటైన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదనమాట. సో కంపెనీ ఒకటే చూసుకుంటుంది ఇలాంటి విషయాలన్నీ. సో మనం ఒకవేళ ఫ్రాంచైజ్ ఇద్దాం అనుకుంటే మన ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద మంచి కమాండ్ ఉండాలి, మనం స్టేబుల్ అవ్వాలి మార్కెట్లో. నేను ఇవాళ కంపెనీ ఓపెన్ చేసి ఎల్లుండి ఫ్రాంచైజ్ ఇస్తానంటే ఎవరు తీసుకోరు. అసలు నేను ఎంతకాలం నిలబడ్డాను మార్కెట్లో, 2-3 ఏళ్ళు నా బిజినెస్ స్టేబుల్ అయిందా లేదా? స్టేబుల్ అయిన బిజినెస్ని ఫ్రాంచైజ్ ఇస్తే ఎవరు తీసుకోరు. సో ముందు నేను నిలబడాలి, నేను ప్రూవ్ చేయాలి మార్కెట్కి, ఓకే వీడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సేమ్ బిజినెస్లో ఉన్నాడు, 5 ఇయర్స్ నుంచి ఒకే బిజినెస్లో ఉన్నాడు, వీళ్ళ కంపెనీ రిటర్న్స్ ఉన్నాయి, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, వీళ్ళ అనాలిసిస్ బాగుంది అని ముందు నేను స్టేబుల్ అయ్యి, కనీసం 5 ఇయర్స్ అనేది మంచి స్ట్రాటజీ మనం ఫ్రాంచైజ్ ఇద్దాం అనుకుంటే. ఓకే, సర్వీస్ సెగ్మెంట్, ప్రొడక్ట్ సెగ్మెంట్ కొన్నింటి వరకు. లేదు కొన్ని బ్రాండ్స్ తొందరగా ఇస్తుంటాయి 6 months 1 year లో, ఎర్లీ సక్సెస్, ఎర్లీగా ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం తొందరగా క్యాప్చర్ చేసేస్తే తొందరగా ఫెయిల్ అవుతాం మార్కెట్లో. సో మనం ఇచ్చేటప్పుడు మినిమం 5 ఇయర్స్ స్టేబుల్ అయ్యామా లేదా, దెన్ మనకి మార్కెట్లో ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇంత రిపీటెడ్ క్లయింట్స్ ఉన్నారు, మనకి ఇంత పాపులారిటీ ఉంది, మన బ్రాండ్కి ఇంత వాల్యూ ఉంది, కనీసం ఈ లొకేషన్లో ఇంతమందికి కంపెనీ గురించి తెలుసు, ఈ విషయాలు మాట్లాడుకుంటే కనుక ఫ్రాంచైజ్ ఇవ్వడానికి బాగుంటుంది. దెన్ దానికి కావాల్సిన సోషల్ మీడియాలో కానీ ఆఫ్లైన్ మీడియాలో కానీ లీడ్స్ జనరేట్ చేయడం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, దాన్ని బట్టి లీడ్స్ని మాట్లాడుకోవడం. ఇచ్చేవాడికి కూడా మన క్వాలిటీ వాడికి ఇవ్వాలి. డబ్బులు కట్టిన వాళ్ళందరికీ మనం ఫ్రాంచైజ్ ఇవ్వకూడదు. మన బ్రాండ్ని వాడు, నేను నిజంగా నా బ్రాండ్ని కాపాడదాం అనుకుంటే వాడు కూడా నాకున్నంత ప్యాషనేట్ మైండ్ సెట్ ఉండాలి. లేదంటే వాడు బ్రాండ్ని స్పాయిల్ చేస్తాడు. బ్రాండ్ ఒక దగ్గర స్పాయిల్ అయిందంటే హెడ్ ఆఫీస్కి కూడా ఇబ్బందులు వస్తాయి. సో ఈ ఛాలెంజెస్ ఉంటాయి ఫ్రాంచైజ్లో ఎప్పుడు కూడా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.